స్వామి శరణం అయ్యప్ప స్వాములార అయ్యప్ప దర్శనానికి స్వాగతం. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. ఈరోజు సర్వరోగ నివారణ దంతమూర్తి అన్న ఒక పేరు కూడా అయ్యప్ప స్వామికి ఉంది. అదేంటి అలా అంటున్నారు కాదు, శరణఘోషలో ప్రత్యేకంగా సర్వరోగ నివారణ దంతమూర్తి అయ్యప్ప స్వామి లీలలు అపూర్వము. స్వామి గురించి మనం ఎంత చెప్పుకోవాలన్నా కూడా, ధరించాలన్న కూడా మనకు చాలా తక్కువగా ఉంటుంది. స్వామివారు ఎంతోమంది వివిధమైన వంటి ఒక బాధతో మాల వేసుకుంటారు. ఎలాగంటే చూపు లేని వాళ్ళు, మాటలు రాని వాళ్ళు, వికలాంగులు, వివిధమైన వంటి అవయాలు పోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడాను అయ్యప్ప దర్శనానికి రావటం కోసము తహతహలాడుతూ ఉంటుంటారు. వారికి దేవుడు సంపూర్ణమైనటువంటి అనుగ్రహ కటాక్షము ఎలా లభ్యమవుతుంది అంటే, కేవలం పంబాలో స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుంటేనే చాలు. స్వామి అపూర్వమైనటువంటి, నా ఒక జీవితంలో నాతో వచ్చిన వంటి స్వాములు ఎంతోమందికి కూడా ఆ స్వామి అనుగ్రహం వారి వరకు అనుగ్రహ కటాక్షము లభ్యమవుతూ ఉంది. చూపు లేని వారికి చూపు రావటము, మాటలు రాని వారికి మాటలు రావటము, అనేక రకమైన వ్యాధి ఉన్నా కూడా తొలగిపోవటం కోసము ఆ స్వామి అనుగ్రహ కటాక్షము ఉంటుంది. ప్రపంచంలో ఏ మూలకు పోయినా కూడా వ్యాధి కూడాను చికిత్స నయము. కానీ వాళ్ళకు కూడా శబరిమల కొండకు వచ్చి ఆ నయాన్ని దూరం చేసుకున్నాడు భక్తులంతా, అయ్యప్ప స్వామి భక్తులు. కనుక ఈ యొక్క కటాక్షము ఆ స్వామి దగ్గర మనం ఎలా పొందాలి, ఏ విధానంగా మనం పొందాలి, మనం ఆ స్వామి దగ్గర ఎలా వెళ్ళాలి, స్వామిని రోగ నివాసనం కోసము ఎర్రటి పువ్వులు అంటే మందార పువ్వులు కానీ కనకాంబరాలు కానీ ఇంకా ఏ రంగు అయిన వంటి పుష్పాలైనా ఎరుపు రంగుతో కూరుకున్న వంటి పువ్వుతో స్వామికి అష్టోత్తరం చేయాలి. వినాయకునికి పసుపు రంగుతో పూజ చెయ్యాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శ్వేత రంగుతోనే పూజలు చెయ్యాలి. అంటే ఇది ఇక్కడ చూడండి, మీ దోష నిబద్ధనం కోసము ఈ యొక్క పుష్పాలతోని కూడా మనం అర్చన చేయవచ్చు. ఈ అర్చన చేయటం వల్ల మీకు అద్భుతమైన ఒక ఫలితం మీకు లభ్యమవుతుంది. స్వామికి అష్టోత్తరము చేస్తున్నాము. ఓం మహాశాస్త్రే నమః, ఓం విశ్వశాస్త్రే నమః, ఓం లోకశాస్త్రే నమః, ఓం ధర్మశాస్త్రే నమః, ఓం శ్రీకాళశాస్త్రే నమః. ఈ రకంగా స్వామికి నాభి నుంచి వచ్చిన వంటి మంత్ర ద్వారా మనము ఆ పుష్పాలు స్వామికి వేస్తూ ఉండాలి. వేసినప్పుడే మీకు ఆ ఒక ఫలితం మీకు లభ్యమవుతుంది. మరి ఈ రకంగా మా తోడు ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు స్వాములు, ఎవరైనా కూడా వికలాంగులు కానీ ఇంకా వివిధమైన వంటి అవయాలు దోషం పోగొట్టుకున్న వాళ్ళు, ఆ చేత్తోని మీరు ఆ మంత్రం జపిస్తూ ఆ స్వామి వారికి పాదాల దగ్గర పుష్పం వేయించండి. 40 కాలం పాటు కూడాను ఆ వ్రతాన్ని ఆచరిస్తూ చేయించండి. చేసి వాళ్ళని ఇరుముడి కట్టుకొని శబరిమలకు తీసుకుని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆ పెద్ద పాదము వాళ్ళంతా నడవలేరు కాబట్టి చిన్న పాదములో స్వామికి అక్కడ వాళ్ళకి స్నానం ఆచరించేసి వాళ్ళు నడవలేని ప్రత్యక్షంగా ఉంటే అక్కడ మనకి డోలీ కూడా ఉంటుంది. డోలీలో కూర్చోబెట్టుకొని మీరు అంతా నడుచుకుంటూ స్వామి సన్నిధానం చేరవచ్చు. డోలీలో కేవలము వృద్ధులు ఎటువంటి కూడా దేహాన్ని కూడా చరణం లేని వాళ్ళు అటువంటి వాళ్ళు మాత్రమే డోలిలో ప్రవేశించాలి. శబరిమలకు వెళ్ళేటప్పుడు భక్తులంతా కూడా నడుచుకుంటూ పాదముతో పాదరక్షము లేకుండా శరణము పారుతూ తలకపైన ఇరుముడి పెడుతూ మనం నడుచుతూ వెళ్ళాలి. అప్పుడే మనకు అద్భుతంగా వంటి ఒక ఫలితం మనకు లభ్యమవుతుంది. కాకపోతే ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే, సర్వరోగ నివారణ దంతమూర్తి, సమస్త రోగానికి కూడా మన అయ్యప్ప స్వామి రోగ నివర్ధనం చేసేవంటి
ధన్వంత మూర్తి మన ధర్మశాస్త్రం. మీకు ఇక్కడ అన్నదాన ప్రభు ఉన్నాడు, ఆపత్ బాంధవుడు ఉన్నాడు, అనాథరక్షకుడు ఉన్నారు. చూడండి ఇక్కడ ఎన్ని విధాలైనటువంటి స్వామికి నామాలు ఉన్నాయో. ఈ విధమైనటువంటి నామాల వల్ల అన్నదాన ప్రభు అయ్యప్ప నా కాకలవుతుందంటే చాలు, మనకు అన్న ప్రాసనము ప్రసన్నమవుతుంది. నేను అనాథుని, అనాథ ప్రభువే శరణమయ్యప్ప, అనాథ రక్షకనే శరణమయ్యప్ప. అనాథులకు అందరు కూడా, ఎంతోమంది అనాథులకు ఆ భగవంతుడు ధర్మశాస్త్రుడు ఏకైకంగా నిలిచి ఈ యొక్క పూజ కైంకర్యము చేస్తూ ఉంటాడు. ఈ రకంగా మా రోగము నివర్ధనము చేయడం కోసము ఈ యొక్క స్వామి యొక్క దీక్ష కూడా మనం పాటించుకోవాలి. కేవలం మనం అందరం కూడా పాటించినట్టుగానే వాళ్ళు కూడా పాటించి ఇరుముడి తీసుకొని శబరిమలకు వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళ కర్మ దోషము పోవాలి. స్వామి లీలలు అనంతము, స్వామిని వర్ణించడం అనంతము, స్వామి నామస్మరణ చెప్పడం అనంతము. సముద్రము ఎంతటిగా ఆది అంతంగా ఉంటుందో ఆ రకంగా స్వామి అనుగ్రహము అలాగే ఉంటుంది, స్వామి లీలలు కూడా అలాగే ఉంటాయి. అయ్యప్ప స్వామి భక్తులారా, ఈ రకమైనటువంటి మీరు ఆచరించండి, అనుగ్రహించండి, స్వామి యొక్క అనుగ్రహ కటాక్షం మనకు లభ్యమవుతుంది అని మనకు పెద్దవాళ్ళు గురువులు వీళ్ళంతా కూడాను చెప్తుంటారు. కనుక సర్వరోగ నివారణ దంతమూర్తి, ఆ మహావిష్ణువు ఆ అయ్యప్ప స్వామి రూపంగా అనుకుంటాం. ఎందుకంటే మహావిష్ణు కూడా ధన్వంతరి అనే ఒక అవతారం స్వామికి ఉంది. ధన్వంతరి అవతారం ఎప్పుడు ఎత్తారు? ఆ అమృత కలశ భాండము బయటపడినప్పుడు శ్రీమన్నారాయణుడికి ఈ అమృత కలశ ధన్వంతరి ఒక ఇది ఉచ్చారణ అనేది వచ్చింది. సముద్ర క్షీర సముద్రములో ఇటు రాక్షసులు ఇటు మానవులు క్షీణించేటప్పుడు లక్ష్మీదేవితో పాటు ధన్వంతరి కూడా ఉద్భవమైంది. ఆ ధన్వంతరి ఉద్భవం అయ్యే సమయంలోనే శ్రీమన్నారాయణ యొక్క పుత్రుడు అయ్యప్ప స్వామి సర్వరోగ నివారణ దంతమూర్తి ధన్వంతరమూర్తి ఆయన దగ్గర పోతే అనంతమైన వంటి ఒక ఇది ఉంది, ధన్వంతరి ఉంది. అందుకే మనం పెద్దపాదం నుంచి కూడా అనుక్షణము అలుదాలో కానీ కరిమలలో కానీ మళ్ళీ పెరాణ వట్టంలో కానీ ఎన్నో రకాలంగా ఉన్నటువంటి జలాల్లో మనం స్నానం చేసి ఆచరించేసి భజన చేస్తూ స్వామికి సన్నిధికి చేరుతూ ఉంటాము. ఆ వెళ్తుంటేనే మన రోగాలంటే కూడా నాశనం అయిపోతూ ఉంటుందట. అయిపోయింది, ఎన్నో లీలలు ఉన్నాయి. స్వామి అద్భుతమైనటువంటి కైంకర్యము స్వామి మన కోసం చేస్తూ ఉన్నారు.